మన పొలిటీషియన్స్ ని ఏమన్నా చేయగలరా మీరు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్ లైక్ విహెచ్ గాని కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఇప్పుడు మీటింగ్ పెట్టిరా మా మీటింగ్ లో మమ్మల్ని కూడా రమ్మన్న రాఫానం లేకుండా మేము ఎట్లా పోతాం అదే మాకు కూడా మీటింగ్ పెడుతున్నామని ఒక లెటర్ వచ్చింది కాబట్టి ఆ లెటర్ పట్టుకుని మీటింగ్ పోయినా మాకు స్టేజ్ మీద పిలిచి కూర్చేసి కుక్కుండా పెట్టాలి అదే సీనియర్ మోస్ట్ లీడర్ హలో సీనియర్ మోస్ట్ లీడర్ కి ఇజ్జత్ ఇచ్చేది లేదు ఏం లేదు వాడు మీదికెళ్ళి వచ్చి నుకేసినని కింద పడిపోయినా దీనికి ఎవరికి చెప్పుకోవాలి అరే ఇంటర్మీడియట్ పొరలు అంతమంది ఆత్మహత్య చేసుకుంటారు గోల్మాల్ చేసిరు మార్కులు వీన్ మార్కులు అనికేసిరు అని మార్కులు ఇన్కేసిరు మంచి చదివేటానికి సున్నేసిరు ఇది ఎవరికి చెప్పారు తల్లిదండ్రులు పిల్లలు ఆత్మహత్య చేసుకుంటారు దీని మీద ఒక్కసారైనా స్పందించిండా ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా అరే కనుక్కోవాలి ఏం చేసేది కమిటీ ఎలా ఏం తెలవడానికి నువ్వు తీసుకుపోయి పేపర్లో దిద్దామని ఇస్తావా నువ్వు నాకు తెలియక అడుగుతా పొరలు చచ్చిపోరు అట్లయితే కనుక నీ పొరలు చచ్చిపోతే మీ ఇంట్లో ఇంటర్మీడియట్ రాసిన ఎవడైనా చచ్చిపోతే ఊకుంటావా వాళ్ళు ఎంత ఏడుస్తున్నారు వాళ్ళు స్పందన లేదు ఏం లేదు దాని గురించి నేను స్ట్రైక్ చేస్తా ఏప్రిల్ 4th ఆర్ 13th ఆర్ సంథింగ్ ఆ రోజు మన అంబేద్కర్ గారి విగ్రహం తొలగించారని చెప్పి కూడా ఆయన ధర్నా చేశారు కదా హస్ బీన్ డే బిఫోర్ యెస్టర్డేనే హావ్ టేకెన్ హిస్ ఇంటర్వ్యూ ఆన్ దట్ ఇష్యూ ఇప్పుడు ఈవీఎం మీద పోరాటం చేయాలి కాంగ్రెస్ పార్టీలో ఎవరు పట్టించుకోవట్లేదు నేనే అన్నిటి మీద క్వశ్చన్ మొన్నటిదాకా రాత్రి విగ్రహం ఉంటుంది పొద్దుగాలు చూసేసరికి ఉండదు ఇది ఎక్కడ పంచాయతీరా భయ్ అని అంటే కావాలని వాంటెడ్లీ దే ఆర్ టేకింగ్ అవుట్ ఈ విగ్రహాలని తీసి పడేస్తున్నారు ఒక అంబేద్కర్ విగ్రహం భారత రాజ్యాంగాన్ని మరి రాసినటువంటి మహానుభావుడు ఆయన విగ్రహాన్ని తొలగించేసి మీ ఇష్టం వచ్చిన విగ్రహాలు పెట్టుకుంటారు అక్కడ వీళ్ళు ఊకినట్టు లేరా అంటే కొట్లాడేటోళ్ళు లేరా మేమున్నాం నేనున్నా ఫస్ట్ నేనే వస్తా ముంగడుకొచ్చి నేనే కొట్లాడతా అదే అని చెప్తున్నారు ఏమన్నా హనుమంత అన్న నువ్వు ఉన్నావు కదా అని చెప్తేనే అన్న అనమాట మీ కాంగ్రెస్ జిఎస్టీ మీద వచ్చినప్పుడు చెప్పమన్నారు జోక్ చెప్పమన్నారు ఒకటి జిఎస్టీ మీద హనుమంతరావు మాట్లాడుతూ ఏదైనా జోక్ చెప్పడం చిర్ర బై జిఎస్టీ పరేషాన్ చేస్తుంది ప్రతి ఒక్కదానికి అరే మొన్న మా నియోజకవర్గంలో తిరుగుతున్నా నేను ఉన్నట్టుండి చిన్న మోరీ వచ్చింది మోరీ వస్తే దుంకినా దుంకిసరికి చెప్పు తెగింది ఆ పక్కన చెప్పులు గుట్టేటోడు వాడే దానికి ఒక మూల కొట్టరా భయ్య అన్నవాడిని వాడు మూల కొట్టి 25 రూపాయలు అన్నాడు ఏంద్రా అంటే మూల కొట్టినందుకు దానికి జిఎస్టీ కూడా ఉంది అన్నాడు వాడు ఇట్లా చేసి కాంగ్రెస్ పార్టీలో మీరు రాజీవ్ గాంధీ ఇందిరా గాంధీ అండ్ ఇప్పుడు రాహుల్ గాంధీ చాలా జనరేషన్స్ నుంచి చేస్తున్నారు యూఆర్ నాట్ బీయింగ్ గివెన్ ఇంపార్టెన్స్ అని చెప్తే అరే మాది తల్లి లాంటి పార్టీ నేను ఎట్లా విడుస్తానమ్మా అని చెప్పి చెప్పారనమాట సో వెన్ హీ టాక్స్ అబౌట్ కాంగ్రెస్ పార్టీ అండ్ హిస్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెప్తారు చెప్పండి కృతజ్ఞత పార్టీ పట్ల అంటే కొంతమంది కొన్ని వాయిసెస్ చేస్తుంటే భయం వేస్తుంటారు నాకు ఎలాగంటే వాళ్ళు ఎదురుగా కూర్చుని ఉంటారు ఇప్పుడు బాలకృష్ణ గారు ఎదురుగా కూర్చున్నప్పుడు బాలకృష్ణ గారు వాయిస్ ఇమిటేట్ చేయాలంటే చాలా జాగ్రత్తగా చేయాలి ఆయన ముందు వైఎస్ఆర్ గారు కూర్చున్నప్పుడు వైఎస్ఆర్ వాయిస్ చేస్తారు ఎంతో గట్స్ ఉండాలి కరెక్ట్గా చేయడానికి అతను మెప్పించడానికి అతను చంద్రబాబు నాయుడు గారి ముందు కూడా చేశాను నేను అందరి ముందు చేశాను చేస్తే వాళ్ళు మెచ్చుకోవాలి నొచ్చుకోకూడదు చిన్న పుచ్చుకోకూడదు ఆ రకంగా ఉండాలి అవాయిడ్ చేస్తూ ఉండాలి వాళ్ళ మేనరిజం వీక్నెస్ ఉన్న అది హైలైట్ చేసి అది పాజిటివ్గా చూపించాలి సార్ ఇలా కలజోడు తీస్తారు మాట్లాడే ముందు అని ఇలా తీసామనుకోండి దానికి ఒక కామెంట్ పెట్టాను నేను అందరికి కలజోడు పెట్టుకుంటే కనబడుతుంది వైఎస్ఆర్ గారు తీస్తే కనబడుతుంది అన్న కొల్లు మొన్న రానిమండ వాడు దానికి కరెక్టే కొన్ని దగ్గరగా చూసినప్పుడు కలజోడు అవసరం లేదన్నాడు ఇలాగే అన్నాడు ఆయన అంటే దాన్ని మేము ఎంత నిశ్చితంగా ఆలోచించి ఆ పాయింట్ అక్కడ టక్ మనం వేసాం అది అట్లాంటివి కొన్ని చురకలు చికిన్ చికిన్ వ్యంగ్యంగా అలా వేస్తుంటే దాన్ని నవ్వుతారు ఏకధాటిగా మొత్తం నెగిటివ్ వే చెప్తున్నామంటే దాన్ని యాక్సెప్ట్ చేయరు ఎవరు యాక్సెప్ట్ చేయరు వన్ ఆఫ్ యువర్ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ సెలబ్రిటీస్ ఆర్ పొలిటీషియన్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మైన్ ఎవ్రీబడి లైక్స్ మీ ఎవ్రీబడి వాంట్స్ సమ్ వాయిసెస్ నేను రాళ్ళపల్లి గారిది కైకాల సత్యనారాయణ గారిది వీళ్ళ వాయిసెస్ ధర్మవరం సుబ్రహ్మణ్యం గారిది ఇలాంటి కొన్ని అసలు ఇంక వెంకయ్య నాయుడు గారిది ఇంక తిరిగి ఉండదు అనమాట గెల్కి అద్వానీ గారిది ఇవి అసలు ఇంకా కళ్ళు మూసుకుంటే వాళ్ళే కూర్చొని మాట్లాడుతున్నారు పర్ఫెక్ట్ గా చేసే ఒక ఒక 4-5 వాయిస్లు మనం ఇప్పుడు చేద్దామా చేద్దాం ఎస్ ష్యూర్ పర్ఫెక్ట్ మీరు ఇప్పుడు మీరు అన్నట్టుగా యువర్ చాయిస్ మై వాయిస్ అనే ఒక కార్యక్రమం చేశాను
ఆ ఛాయిస్ దాంట్లో మీరు ప్రేక్షకులు ఒక సిచ్యువేషన్ ఇచ్చి మీరు అన్నట్టుగా మీరు ఇప్పుడు ఇచ్చారు ఒకటి రాజశేఖర రెడ్డి గారు ఇలా ఇలా కానీ అలానే అలాగే ఒక సిచ్యువేషన్ ఇస్తే ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఎలా మాట్లాడతారు ఏం మాట్లాడతారు అనేది ఫస్ట్ డెవలప్ చేసింది నేను. దాని తర్వాత చూసిన తర్వాత జూనియర్ మా మిమిక్రీ కళాకారులు సేమ్ అట్లాంటిది అడాప్ట్ చేస్తూ చేస్తూ చేసే వచ్చాను. బాగుంది నేను మన ఊకదంపుడు క్యాసెట్ వేసేసి ప్రోగ్రామ్ చేసి వెళ్ళిపోకుండా ఇలాంటివి చేస్తే ఇంకా జనరంజకంగా ఉంటుంది బాగా అట్రాక్ట్ అవుతాం అని చెప్పారు.